Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 22వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి స్టేట్ వైడ్ ఆన్లైన్ ఫ్రీ మాక్ టెస్ట్ మీకు వ్యూమా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్ వచ్చేసి నవంబర్ 26, 27 ఈ రెండు తేదీల్లో మీరు ఏ తేదీలో అయినా సరే ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన రిజల్ట్ స్టేట్ వైడ్ జోన్ వైజ్ మీకు 28వ తేదీన ప్రకటించడం జరుగుతుంది. సో వీటిల్లో రాష్ట్రంలో టాప్ 5 ర్యాంక్స్లో ఎవరైతే వచ్చింటారో స్టూడెంట్స్ వాళ్ళకి ఏబీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి వ్యూమా ఆన్లైన్ ప్యాకేజ్ మొత్తం కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ లేటెస్ట్గా రిలీజ్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో న్యూ సిలబస్ న్యూ ప్యాటర్న్ ప్రకారంగా మీకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన కీ కానీ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ మొత్తం కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎగ్జామ్కి రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. నవంబర్ 26, 27 ఈ రెండు తేదీల్లో మీరు ఏ తేదీలైనా రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. అదేవిధంగా దీని గురించి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో కూడా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఎస్ బ్యాంక్ డైరెక్టర్ ఆర్ చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ఎస్ బ్యాంక్ డైరెక్టర్ అయిన ఆర్ చంద్రశేఖర్ రాజీనామా చేయడం జరిగింది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత సీఈఓ రానా కపూర్. నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ టూర్ రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు శుభంకర్ శర్మ. ఈ శుభంకర్ శర్మ భారతీయ గోల్ఫరు. ఇతను యూరోపియన్ టూర్లో రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో పర్యావరణ మార్పుపై 27వ బేసిక్ మంత్రివర్గ సమావేశం. పర్యావరణ మార్పుపై 27వ బేసిక్ మంత్రివర్గ సమావేశం 2018 ఈ క్రింది వానిలో ఎక్కడ జరిగింది? ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా దీనికి మన భారతదేశ పర్యావరణ అటవీ మరియు పర్యావరణ మార్పుల మంత్రి అయిన డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ బేసిక్లో సభ్యదేశాలు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా ఈ బేసిక్లో సభ్యదేశాలు. బేసిక్లో సభ్యదేశాలు మొత్తం 4, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా. 2018 ఈ బేసిక్ పర్యావరణ మార్పులపైన ఈ బేసిక్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. 2019 ఈ బేసిక్ మీటింగ్ వచ్చేసి బ్రెజిల్లో జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ సశక్త్ మహిళా యోజనని ఆమోదించింది. ఈ సశక్తి మహిళా యోజన పథకం అనేది ఈ గ్రామీణ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్థిరమైన జీవనాధార అవకాశాలని కల్పించడం, అదేవిధంగా వాళ్ళ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ని మెరుగుపరచడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అలాంటివి దీంట్లో కార్యక్రమాలుగా ఉంటాయి. కాబట్టి ఈ సశక్తి మహిళా యోజనని హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ లేటెస్ట్గా ఆమోదించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రావతరణ 1971 జనవరి 25వ తేదీన జరిగింది. దీని యొక్క రాజధానులు వచ్చేసి సిమ్లా, అదేవిధంగా ధర్మశాల. ఈ ధర్మశాల వచ్చేసి హిమాచల్ ప్రదేశ్కి వింటర్ రాజధానిగా ఉంటుంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఆచార్య దేవవ్రత్. హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఆచార్య దేవవ్రత్. జయరామ్ ఠాకూర్ ఈ క్రింది వానిలోని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో మొత్తం 68 సీట్లు ఉంటాయి. ఇది యూనికామరల్ శాసనసభ. అదేవిధంగా పార్లమెంట్లో చూసినట్లయితే లోక్సభలో హిమాచల్ ప్రదేశ్ నుంచి 4 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో వచ్చేసి 3 సీట్లు ఉంటాయి. ఒక సీటు కాదు ఇది, 3 సీట్లు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎంపిక అవ్వడం జరుగుతుంది. హైకోర్టు వచ్చేసి సిమ్లా హైకోర్టు. అదేవిధంగా దీని యొక్క ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ప్రస్తుతం సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్.
అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్ చూసినట్టయితే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇందర్కిల్లా నేషనల్ పార్క్, ఖీర్ గంగా నేషనల్ పార్క్, సింబల్ బారా నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్, పిన్ వ్యాలీ, ఇందర్కిల్లా, ఖీర్ గంగా, సింబల్ బారా. నెక్స్ట్ వచ్చేసి ఇండో యుఎస్ సంయుక్త సైనిక అభ్యాసం వజ్రప్రహార్ జైపూర్లో జరుగుతుంది. ఇది రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభమవడం జరిగింది. ఇండియాకి, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ మిలిటరీ ఏదైతే ఉంటాయో ఈ మిలిటరీల మధ్య సంయుక్త సైనిక అభ్యాసం, దీని పేరు వజ్రప్రహార్. ఇండియా యుఎస్ సంయుక్త సైనిక అభ్యాసం, దీని పేరు 2018 జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం దీని పేరు వజ్రప్రహార్. ఇది ఎక్కడ జరిగింది? ఇండియాలోని రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా ఈ 2018 ఎక్కడ జరిగింది, అదేవిధంగా దీని పేరేంటి, అదేవిధంగా ఇది ఏ ఏ దేశాల సైనిక మిలిటరీల మధ్య సంయుక్త సైనిక అభ్యాసం. ఇండో యుఎస్ సంయుక్త సైనిక అభ్యాసం వజ్రప్రహార్, వజ్రప్రహార్ అనేది ఈ క్రింది వానిలో ఏ ఏ దేశాల మధ్య సంయుక్త సైనిక అభ్యాసం? ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదేవిధంగా మిగతా ముఖ్యమైన సైనిక అభ్యాసాలు కనుక మనం చూసినట్టయితే యుద్ధ అభ్యాస్, ఈ యుద్ధ అభ్యాస్ అనేది ఇండియాకి, అదేవిధంగా అమెరికాకి, ఈ రెండింటికి మధ్య సంయుక్త సైనిక అభ్యాసం. వజ్రప్రహార్ కూడా ఇండియాకి, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, రెండింటికి మధ్య సంయుక్త అభ్యాస సైనిక అభ్యాసం. నొమాడిక్ ఎలిఫెంట్ వచ్చేసి ఇండియాకి, మంగోలియాకి మధ్య సంయుక్త సైనిక అభ్యాసం. హ్యాండ్ ఇన్ హ్యాండ్ వచ్చేసి ఇండియాకి, చైనాకి, ఈ రెండు దేశాల సైనికుల మధ్య సంయుక్త సైనిక అభ్యాసం. అదేవిధంగా ఇంద్ర అనేది వచ్చేసి ఇండియాకి, రష్యాకి మధ్య సైనిక అభ్యాసం. ఎక్వేరియన్ వచ్చేసి ఇండియాకి, మాల్దీవులకి మధ్య సైనిక అభ్యాసం, సంయుక్త సైనిక అభ్యాసం. సంప్రీతి వచ్చేసి ఇండియాకి, బంగ్లాదేశ్కి మధ్య. శక్తి ఇండియాకి, ఫ్రాన్స్కి. అదేవిధంగా గరుడ శక్తి వచ్చేసి ఇండియాకి, ఇండోనేషియాకి మధ్య సైనిక అభ్యాసం. మౌరిమౌ, హరిమౌ శక్తి వచ్చేసి ఇండియాకి, మలేషియాకి మధ్య సైనిక అభ్యాసం. ఇంబ్యాక్స్ వచ్చేసి ఇండియాకి, మయన్మార్కి మధ్య. ప్రబల్ దోస్తిక్ వచ్చేసి ఇండియాకి, కజకస్తాన్కి మధ్య. ప్రబల్ దోస్తిక్ ఇండియాకి, కజకస్తాన్కి మధ్య సంయుక్త సైనిక అభ్యాసం. సముద్ర శక్తి వచ్చేసి ఇండియాకి, ఇండోనేషియాకి మధ్య ఇది నావిక అభ్యాసం. ఈ సముద్ర శక్తి, అదేవిధంగా సింబెక్స్, ఇవి రెండు కూడా నావిక అభ్యాసాలు. సముద్ర శక్తి వచ్చేసి ఇండియాకి, ఇండోనేషియాకి మధ్య జరిగే నావిక అభ్యాసం. సింబెక్స్ వచ్చేసి సింగపూర్కి, ఇండియాకి మధ్య జరిగే నావిక అభ్యాసం. సూర్యకిరణ్ వచ్చేసి ఇండియాకి, నేపాల్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. మిత్రశక్తి భారతదేశం, శ్రీలంక మధ్య జరిగే సైనిక అభ్యాసం. ఖాంజార్ వచ్చేసి ఇండియాకి, కిర్గిస్తాన్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. మైత్రి ఇండియాకి, థాయిలాండ్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. సో మైత్రి సైనిక అభ్యాసం, సంయుక్త సైనిక అభ్యాసం ఈ క్రింది వాటిలో ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది? భారతదేశం, శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, సింగపూర్, ఇండియా, ఇండియా, మయన్మార్. ఆన్సర్ ఇండియా, థాయిలాండ్. సో ఇలాగ మనం కంపల్సరీ వీటి పేర్లు, అదేవిధంగా ఇవి ఏ ఏ దేశాల మధ్య జరిగే సైనిక అభ్యాసాలు, అదేవిధంగా లేటెస్ట్గా 2018 జరిగినట్టయితే ఇవి ఏ దేశంలో జరిగినాయి, ఏ ప్రాంతంలో జరిగినాయి, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2 రోజుల పర్యటనకై లావోస్ వెళ్ళడం జరిగింది. లావోస్ దేశం ఈమె వెళ్ళడం జరిగింది. సో ఈమె భారతదేశం లావోస్ జాయింట్ కమిషన్ 9వ సమావేశానికి సుష్మా స్వరాజు, అదేవిధంగా లావోస్ యొక్క విదేశాంగ మంత్రి అయిన కొమ్మసిత్, వీళ్ళిద్దరూ కూడా కలిసి అధ్యక్షత వహించడం జరుగుతుంది. లావోస్ యొక్క క్యాపిటల్ వెయింటియన్, ఇది లావోస్. అదేవిధంగా లావోస్ యొక్క కరెన్సీ వచ్చేసి లావో కిప్పు. లావోస్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి సిసోలిత్. లావోస్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి తోంగ్లౌన్ సిసోలిత్. నెక్స్ట్ వచ్చేసి అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ 2 దేశాల పర్యటనకై వెళ్ళడం జరిగింది. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మన దేశ అధ్యక్షుడైన రామ్నాథ్ కోవింద్ వియత్నాం, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఈ 2 దేశాలని సందర్శించడం కోసంగా పర్యటనకై వెళ్ళడం జరిగింది. సో దీంట్లో భాగంగా వియత్నాం పర్యటన ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాకి రీసెంట్గా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియాతో మొత్తం 5 ఒప్పందాలపైన మన దేశ అధ్యక్షుడైన రామ్నాథ్ కోవింద్ సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే అతను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయిన స్కాట్ మోరిసన్ని కలుసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్. అదేవిధంగా ఆస్ట్రేలియాని ఇప్పటివరకు మనం చూసినట్లయితే మన దేశ రాష్ట్రపతుల్లో ఏ రాష్ట్రపతి కూడా ఆస్ట్రేలియాని సందర్శించలేదు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా ఈ ఆస్ట్రేలియాని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఈ రామ్నాథ్ కోవింద్ నిలవడం జరిగింది. ఆస్ట్రేలియాని సందర్శించిన తొలి భారత రాష్ట్రపతి ఎవరు? రామ్నాథ్ కోవింద్. అదేవిధంగా ఇక్కడ జరిగిన 5 ఒప్పందాలు
డిజేబిలిటీ సెక్టర్, విద్య, వాణిజ్యము, పెట్టుబడి, అదేవిధంగా శాస్త్రీయ సహకారము, వ్యవసాయము, అదేవిధంగా పిహెచ్డి పైన ఉన్నత విద్య పైన ఆస్ట్రేలియా, భారతదేశం రెండు దేశాలు కూడా దృష్టి సాధించడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఒప్పందాల మీద మన దేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అదేవిధంగా ఆస్ట్రేలియాతో సంతకాలు చేయడం, ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే రామ్నాథ్ కోవింద్ వచ్చేసి సిడ్నీలోని పరమట్టాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సిడ్నీలోని పరమట్టాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మన దేశ అధ్యక్షుడైన రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా ఇండియా ఆర్థిక సంబంధాలపైన ఆస్ట్రేలియా ఆర్థిక సమీక్ష నిర్వహించిన ది ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ 2018లో రామ్నాథ్ కోవింద్ ప్రసంగించడం జరిగింది. ది ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ 2018 ఎక్కడ జరిగింది? ఆస్ట్రేలియాలో జరిగింది. సో దీంట్లో మన దేశ అధ్యక్షుడైన రామ్నాథ్ కోవింద్ ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెర్రా, ఆస్ట్రేలియా యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, ఆస్ట్రేలియా యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్. సో ఇది ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ని ప్రారంభించింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ని ప్రారంభించడం జరిగింది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి ప్రకాష్ జవదేకర్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ని న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసంగా, అదేవిధంగా వాళ్ళ న్యూ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ న్యూ ఐడియాస్ని ఎక్స్పోజ్ చేయడం కోసంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ని ఇప్పటివరకు 10,000 కన్నా ఎక్కువ విద్యా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు వీటిని వాటి యొక్క క్యాంపస్లో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. పర్వత ఔషధాల మీద 12వ వరల్డ్ కాంగ్రెస్ కాట్మండ్లో జరుగుతుంది. పర్వత ఔషధాల మీద 12వ వరల్డ్ కాంగ్రెస్ 2018లో ఇక్కడ జరుగుతుంది. నేపాల్ రాజధాని అయిన కాట్మండ్లో జరుగుతుంది. ఇది ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టు దీని యొక్క థీమ్ వచ్చేసి 2018కి మౌంటైన్ మెడిసిన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హిమాలయాస్. మౌంటైన్ మెడిసిన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ చాలా ఇంపార్టెంట్. నేపాల్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మౌంటైన్ మెడిసిన్ ప్రధాన కార్యక్రమం నేపాల్లో మొట్టమొదటిసారిగా నిర్వహించబడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే నేపాల్ యొక్క మౌంటైన్ మెడిసిన్ సొసైటీ దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ పర్వత ఔషధాల మీద 12వ వరల్డ్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? నేపాల్లోని కాట్మండ్లో ఇది ప్రస్తుతం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చేసి మౌంటైన్ మెడిసిన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ చాలా ఇంపార్టెంట్. నేపాల్ యొక్క రాజధాని కాట్మండ్, నేపాల్ యొక్క కరెన్సీ నేపాల్ రూపాయి, నేపాల్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి కేపీ ఓలీ. ఇది నేపాల్. తూర్పుగోదావరి జిల్లా కోనలో ఓడరేవు నిర్మాణానికి కేజీపీఎల్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోనలో ఈ ఓడరేవును నిర్మించడం కోసంగా కేజీపీఎల్ వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లేటెస్ట్గా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోనలో మొత్తం 1,181 ఎకరాల్లో 2,100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సరికొత్త వాణిజ్య ఓడరేవు నిర్మాణం కోసంగా జిఎంఆర్కి చెందిన కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో లేటెస్ట్గా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన ఉద్యానవనాలు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. వాట్సాప్ ఇండియా అధిపతిగా అభిజిత్ బోస్ నియమితులయ్యారు. వాట్సాప్ ఇండియా అధిపతిగా అభిజిత్ బోస్ నియమితులయ్యారు. ఇతను 2019 నుంచి ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గురుగ్రామ్ కేంద్రంగా పూర్తి మన భారతదేశంలోనే ఈ వాట్సాప్ గ్రూప్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీంట్లో జరుగుతుందని చెప్పేసి వాట్సాప్ లేటెస్ట్గా ప్రకటించడం జరిగింది. ఈ వాట్సాప్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత సీఈఓ మ్యాట్ ఇడేమా. వాట్సాప్ యొక్క ప్రస్తుత సీఈఓ మ్యాట్ ఇడేమా. భారతదేశంలో ఏ కేంద్రంగా పూర్తి దేశీయ విభాగాన్ని వాట్సాప్ ఏర్పరుస్తుంది? గురుగ్రామ్ కేంద్రంగా. నెక్స్ట్ వచ్చేసి జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ షూటర్ అయిన మౌనిక 2 రజతాలు గెలుచుకోవడం జరిగింది. తెలంగాణ ఇది తెలంగాణకి చెందిన మౌనిక ఈ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో మొత్తం 2 రజతాలు గెలుచుకోవడం జరిగింది. ఈ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ 2018 కేరళలో జరుగుతుంది. అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకి చెందిన కిమ్ జోంగ్ యాంగ్ ఎన్నికవడం జరిగింది.
అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? దక్షిణ కొరియా దేశానికి చెందిన కిమ్ జోంగ్ యాంగ్ ఎన్నికవడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.